not interfere in any of the advocate's profession duty, and the police department should be constricted from doing any acts against the advocates. And sir, and if Advocate Protection Act should be enforced. And we demand for that. ఈ సంసారాన్ని నడిపించేది ఒక ఆడపిల్ల, ఒక తల్లి కూతురు, తల్లి కోడలు, అక్క చెల్లె అలాంటి ఆడపిల్లని ఇలా నడి రోడ్లు పెట్టి ఒక పోలీసు ఆలోచించకుండా పోలీస్ స్టేషన్లో పర్మిషన్ ఇచ్చేది ఒక సిగ్గుచేటు. నేను ప్రస్తుతం మన సిట్టింగ్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క గారిని ఒక్కటే కోరుకుంటున్నా, మీరు ఒక ఎమ్మెల్యే లెజిస్లేటివ్ దాంట్లో రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది లేడీ ఇన్ ది అసెంబ్లీ, ఈ అంశాన్ని మీరు కఠినంగా తీసుకొని మీ సొంతంగా మీ అక్క చెల్లెను అయినట్టు మీరు అనుకొని దీని ముందు తీసుకెళ్ళినట్టే చాలా చాలా విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ దిస్ ఈస్ ద హై టైమ్ ఫర్ ద అడ్వకేట్ దాట్ ద పోలీస్ స్టేషన్స్ హ్యావ్ బికమ్ సెటిల్మెంట్ అడ్రస్ ఆఫ్ సివిల్ డిస్ప్యూట్స్ అండ్ మామూలు కలెక్టింగ్ ఆఫీసెస్. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద కన్సర్న్ అథారిటీస్ including CM is that please take strict action and immediately bring a bill in the assembly for the protection and welfare of the advocates, which is very much necessary, because day by day these things are happening, and the court works along the court has to work daily, and the advocates should also work daily for the protection of the advocate and judiciary. This is the high time. Now we are requesting and demanding the law minister immediately to bring the bill in the assembly for the protection of advocate act. This is the high time, and we require, this is very much necessary. If day by day this kind of acts are policing, day by day this kind of abusing acts are increasing due to non implementation of advocate protection act. We are the advocates who protect the society. If we are not protected, then where will the law go? Where will the judiciary go? Who will come for the practice? This is not the way the government should behave. There should be an immediately bill should be brought in the assembly for enactment of Advocate Protection Act. We demand, this is the high time. Now police station have become attacks of civil disputes, settlement attacks of civil disputes. భారతదేశం తరఫు నుంచి ఫెడరేషన్ కాల్ ఇచ్చిన మేరకు సిటిజన్ కోడ్ భారతదేశం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఫెడరేషన్ కాల్ మేరకు ఈరోజు రేపు రెండు రోజులు అడ్వకేట్స్ కోర్టు వర్క్ని అబ్స్టైన్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మా న్యాయవాదుల మిత్రులు కూడా కొందరు కోర్ట్ హాల్స్లలో రిప్రజెంటేషన్ చేస్తున్నారు, ఆటో ఆర్డర్ వేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఈరోజు వాళ్ళకైంది రేపు మీకైతుంది. దీన్ని ఏ రకంగా మనం పరిశీలించుకోవాలా? ప్రొటెస్ట్ చేయడము మనకు హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రొటెస్ట్ చేయడం. కానీ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఏమి అవ్వట్లేదు అనేది అందరికీ తెలుసు, కానీ అట్లని చెప్పి ప్రొటెస్ట్ చేయకుండా ఉండకపోవడం కూడా నేరమే, తప్పే. అందుకే ప్రొటెస్ట్ చేయాల్సింది చేస్తూ మనము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా ఈరోజు మన సిటిజన్ కోర్ట్ తరఫు నుంచి బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమనగా, మీరు ఈ తాత్కాలికంగా కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము విపరీతంగా అడ్వకేట్ల మీద దాడులు జరగడం జరుగుతుంది. ఇంతకుముందు దంపతుల మీద వాళ్ళని నరకేయడం జరిగింది, అలా దాడులు జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే లా అండ్ ఆర్డర్ కాపాడే వ్యక్తులే భక్షకులై, రక్షించే వాళ్ళే భక్షకులై, న్యాయవాదులని జనాలకి న్యాయవాదులకే రక్షణ లేదంటే జనాల పరిస్థితి ఏమవుతుంది అనేది ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఆలోచించాల విషయం. వాళ్ళు పర్సనల్ ఎజెండా కోసం పోలేదు, ఒక క్లయింట్ విజ్ఞప్తి మేరకు పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదు అని అడగడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన వారం రోజులు కూడా ఎఫ్ఐఆర్ చేయకపోతే క్లయింట్ ఫోన్ చేస్తే అడ్వకేట్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించినందుకు
వాగ్వివాదమై నువ్వెంత నేనంత మీరు అడ్వకేట్లు ఏంద్రా, మీరు కోర్టులు చూసుకోవాలా, ఇది మా పోలీస్ స్టేషన్ మాట, ఇది మేము చేసినా మేము ఇడ చేసుకున్నా, మీరు బయటకు గెట్ అవుట్ అని వాళ్ళని తరిమేస్తే, తరిమేయకుండా సరిపోకుండా వాళ్ళు తిరిగి వెళ్తుంటే మరీ పిలిపించి సిఐ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ అందరూ కూడా వాళ్ళని మన వీడియోలు చూసినాం ఎంత అమానుషంగా దారుణంగా వాళ్ళని మహిళ చూడకుండా వాళ్ళ హస్బెండ్ని మిడలు పట్టుకో కబడ్డీలో కాలు లాగినట్టు అంత ఒక అడ్వకేట్కి మినిమం ఒక మంచికి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా అడ్వకేట్ పరిస్థితి అంత దౌర్భాగ్యంగా తయారైంది ఈరోజు. ఈ విషయంలో మనం అడ్వకేట్లు ఏం చేయాలనేది మనము ఆలోచించుకోవాల విషయం. మనం కేసులు చేసుకుందామా, అడ్వకేట్ రక్షించుకుందామా మన ప్రొఫెషన్ని? రేపు ఒకరు జరిగింది, రేపు ఇంకొకరు జరుగుతుంది, ఏ రకంగా దీన్ని కట్టించుకోవాలా? ఈ రిప్రజెంటేషన్ మేము చైర్మన్ చేయదలుచుకున్నాము. ఏమంటే బార్ కౌన్సిల్ చైర్మన్ గారు, మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించి మొత్తం తెలంగాణ యావత్తు బార్ అసోసియేషన్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేసి అడ్వకేట్ గర్జన అని మీటింగ్ని కాల్ఫర్ చేయండి ఇమీడియట్ తక్షణంగా. రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ అందరూ కూడా ఈ పిలుపు మేరకు వచ్చి అష్ట దిగ్బంధం చేసి ఆ మీటింగ్ హాజరయ్యి దాని ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ జనాలకు కానీ ఒక సందేశం ఇవ్వాల. ఏమంటే అడ్వకేట్ జోలికి వస్తే మర్యాద ఉండదు, వాళ్ళు కోర్టు గౌన్ వేసుకున్నంత వరకే మర్యాద, కోర్టు గౌన్ ఇప్పినారంటే వాళ్ళు కూడా మర్యాద పక్కన పెట్టి దాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కానీ అడ్వకేట్లు ఎప్పుడు కూడా ఆ నాన్ వైలెన్స్ మెథడ్ యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం ఒక నోబల్ ప్రొఫెషన్ కాబట్టి, మనం న్యాయవాదులం కాబట్టి, న్యాయాన్ని కాపాడే వ్యక్తులం కాబట్టి ఆ కామన్ మ్యాన్ వేరే నాన్ వైలెన్స్ మెథడ్ చేయకుండా ఆ కోర్టు గౌన్కి మేము వాల్యూ ఇస్తూ ఏ రోజు కూడా దాన్ని గీత దాటకుండా మేము ఏదున్నా అథారిటీ అఫీషియల్గా మాకు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఉంది, ఏ రిప్రజెంటేషన్ అయినా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ద్వారా మేము గవర్నమెంట్కి మా విజ్ఞత రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్క అడ్వకేట్కి ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది ఎవరికి ఎక్కువ ఏది లేదు. మేము 24 గంటలు కష్టపడి ఫీజులు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఫీజులు తీసుకొని వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు ఫీజులు తీసుకొని పనిచేస్తాం, కానీ డిమాండ్ చేసి మాత్రం ఏ రోజు కూడా వాళ్ళు మీతోనున్న ఎంతో కాస్త కోటి ఖర్చులు కోటి ఫీజుల వరకు అన్నా పెట్టుకుంటే మీతో మేము చేసుకున్న అడ్వకేట్లు చాలామంది ఉన్నారు. ఈ రకంగా అడ్వకేట్లు సేవలు చేస్తూ సొసైటీలో ఉన్న అన్ని ఇబ్బందులని వాళ్ళు వాళ్ళ భుజాస్కంధాలపై తీసుకొని కోర్టులలో ఆర్గ్యుమెంట్ చేస్తూ తగిన ఫలితము జడ్జి గారు న్యాయస్థానము కల్పిస్తూ దేనిచో అప్పీల్కి వెళ్తూ సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళకి క్లయింట్స్కి మేము రిలీఫ్ కల్పించాలనే ఒకటే కోరికతో మేము ఈ ప్రొఫెషన్ని నమ్ముకొని ఉన్నాము. అటువంటిది పోలీసు వాళ్ళే ఇంత దారుణంగా వాళ్ళని కొట్టినారంటే చాలా దాన్ని ఏకకంఠంపై ఉత్త కంఠంతో యావత్ అడ్వకేట్లు తెలంగాణ బార్ అసోసియేషన్లో ఉన్న యావత్ అడ్వకేట్లు ఉత్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. అలాగే ఫెడరేషన్ గవర్నమెంట్ ఇవాళ రేపు 2 రోజులు ఇవాళ సాయంత్రం సస్పెండ్ చేయకుంటే రేపు కూడా కంటిన్యూ అవుతుంది ఈ అజిటేషన్, ఈ అబ్స్టైన్ అనేది మేము రేపు మళ్ళా ఫెడరేషన్ కాల్ మేరకు దాన్ని నెక్స్ట్ ఏ రకంగా తీసుకుపోవాలనేది ఫెడరేషన్ కాల్ మీటింగ్ అవుతుంది, దాన్ని బట్టి మేము సూచిస్తాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్